ప్రసాద్ గారు, అదేవిధంగా కాయతి కృష్ణప్రసాద్ గారు అనుబంధ సెషన్లో అదేవిధంగా కొన్ని చక్కటి సలహాలు సూచనలు చేశారు. అధ్యక్ష, ఎంత దారుణమైన పరిస్థితి అంటే అధ్యక్ష, గత ప్రభుత్వం ఒక ప్రాఫిట్ మేకింగ్ కార్పొరేషన్ని మా యాన్యువల్ టర్న్ ఓవర్ సుమారు 20,000 కోట్ల రూపాయలు, అధ్యక్ష 39,550 కోట్ల రూపాయలు రుణాలు చేసి గత ప్రభుత్వం రైతుకి ఇబ్బంది పడే విధంగా, రైతుకి ఖచ్చితంగా అవమానపరిచే విధంగా వ్యవహరించారు. అధ్యక్ష, ఈ 39,550 కోట్ల రూపాయల్లో కొన్ని స్టాచ్యుటరీ పేమెంట్స్ మేము చేయాల్సి వస్తే ఒక 2,000 కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడాకి రాగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే దాన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వం నుంచి చెల్లించడం జరిగింది. అధ్యక్ష, ఈరోజున్న ఆర్థిక పరిస్థితుల్లో గౌరవ సభ్యులందరికీ కూడా ముందుగా నేను మాటిస్తున్నాను, ఎందుకంటే మన ప్రభుత్వంలో రైతే రాజు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకి ఆ గౌరవం దక్కే విధంగా రైతుతో పాటు ఎవరైతే కౌలు రైతులు మన రాష్ట్రంలో అధిక శాతం వ్యవసాయం చేసుకుంటున్నారో, కష్టపడి అనేక కుటుంబాలు దానిపైన ఆధారపడి ఉన్నాయో, వ్యవసాయ రంగాన్ని కాపాడడం కోసం 100కి 100% మా శాఖ నుంచి వాళ్ళకి అండగా నిలబడి త్వరగానే, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను మీకు మాటిస్తున్నాను, ఈ 674 కోట్ల రూపాయలు కూడా 10 రోజుల్లోపే మాకు వీలైతే ప్రతి ఒక్కరికి కూడా రైతుకి ఈ నిధులు అందించే విధంగా మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని మాటిస్తున్నాం. అధ్యక్ష, అదేవిధంగా గతంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను ఇప్పుడు రైతు సహాయ కేంద్రాలుగా మార్చాం. అధ్యక్ష, ఈ కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఒక కన్సల్టెన్సీ టెక్నాలజీని ఉపయోగించుకునే విధంగా టీసీఎస్ ద్వారా పారదర్శకంగా ఖచ్చితంగా, ఇందాక సత్యనందరావు గారు అన్నట్టు మండలాలు దాటి వెళ్ళిపోతున్నప్పుడు రైతుకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అధ్యక్ష, ఆ మార్పు అనేది మీకు ఖరీఫ్ సీజన్ కల్లా 100కి 100% ప్రతి రైతు కూడా సంతోషంగా ఉండేటట్టు మేము ఆ చర్యలు తీసుకుంటామని మీకు మాటిస్తున్నాం. అధ్యక్ష, తేమ శాతం విషయంలో కానివ్వండి, లేదా అక్కడ సిబ్బంది సరైన రీతిలో స్పందించకపోవడం, ఆ విషయాలు కూడా మా దృష్టికి వచ్చినాయి. అధ్యక్ష, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా మేము లోతుగా విచారించి తప్పకుండా నేను ఇందాక అన్నట్టు రైతుకే మేము ప్రాధాన్యత ఇచ్చి రైతు మరొక్కసారి కష్టాల్లో ఉండకూడదనే ఉద్దేశంతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కూడా మన ప్రభుత్వం కష్టపడి ముందుకెళ్తున్నాం. అధ్యక్ష, మొన్న తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో పర్యటించినప్పుడు కూడా నేను మాటిచ్చాను. అధ్యక్ష, చాలామంది కౌలు రైతులు అడిగినప్పుడు మొట్టమొదటిసారి ఒక గుడ్ విల్ జెస్చర్గా మా కార్పొరేషన్ తరఫు నుంచి మేము టార్పాలిన్స్ కూడా మొట్టమొదటిసారి రైతులకి మేము ఉచితంగా సరఫరా చేయడానికి ఒక ట్రయల్ బేసిస్ మీద ప్రారంభిస్తాం. అదేవిధంగా మార్చి 31 లోపు మేము ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. అధ్యక్ష, డిపార్ట్మెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి మార్చి 31 లోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 39,550 కోట్ల రూపాయల రుణాలని మేము 10,000 కోట్లు మేము చెల్లించేటట్టు మేము ఆ కార్పొరేషన్ నుంచి చర్యలు తీసుకుని తప్పకుండా రైతులకు అండగా నిలబడతామని మీ అందరికి కూడా గౌరవ సభ్యులు తెలుపుకుంటూ వాళ్ళు ఇచ్చిన సలహాలు తప్పకుండా మేము నోట్ చేసుకున్నాం. అధ్యక్ష, ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రైతు కోసం, అదేవిధంగా వినియోగదారుడి కోసం అన్ని విధాలుగా మేలైన సరఫరా చేసేటట్టు మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని మీ ద్వారా తెలుపుతున్నాను. అధ్యక్ష.